हेलो फ्रेंड्स, सो ఇంకో ఈజీ రెసిపీ అయితే మేము ముందరికి వచ్చేసాం ఫ్రెండ్స్. ఇవాళ మనం వచ్చేసి కాన్ వడలైతే చేయబోతున్నాం. డిఫరెంట్ రెసిపీ అన్నమాట, చాలా సింపుల్ కూడా అయిపోతుంది. సో ఒక కాన్ అయితే తీసుకున్నాను, టోటల్గా ఇలా ఒలిచి పెట్టేసుకున్నాను పక్కన. నెక్స్ట్ వచ్చేసి కాన్ని టోటల్గా నేను మిక్సీ జార్లోకి అయితే యాడ్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. సూపర్ ఉంటుంది ఫ్రెండ్స్ టేస్ట్, అయితే ఖచ్చితంగా అయితే ట్రై అయితే చేయండి ఒకసారి. ట్రై చేసి కామెంట్ చేయడం మర్చిపోకండి. అండ్ దీన్ని వచ్చేసి మనము టోటల్గా గ్రైండ్ చేసుకోకూడదు, పచ్చా పచ్చగా గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకొని నేను మీకు నెక్స్ట్ వీడియో చూసారని చెప్తాను నేను చేయాలని. ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, ఇలా కచ్చా పచ్చగా అయితే నేనైతే గ్రైండ్ చేసుకున్నాను. ఇంకా నెక్స్ట్ ప్రొసీజర్ అనేది ఏంటంటే మీకు చూపిస్తాను. అండ్ మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చినట్టయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసి ఒక గిన్నెలోకి టోటల్గా మనం మిశ్రమాన్ని యాడ్ చేస్తున్నాం. కానీ డైరెక్ట్ దీని బోర్ కొట్టిన వాళ్ళు ఇలా ట్రై చేయొచ్చు అనమాట, డిఫరెంట్గా ఉంటుంది, టేస్ట్ కూడా ఎక్సలెంట్గా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఫ్రెండ్స్ క్యాప్సికమ్ని నేను ఇలా కట్ చేసుకున్నాను, చూస్తున్నారు కదా, చిన్న చిన్న పీసెస్ అయితే కట్ చేస్తున్నాను. అలాగే ఎర్రగడ్డ కూడా అలానే కట్ చేసుకున్నాను చిన్న చిన్న పీసెస్. ఇవన్నీ మనము అందులోకి యాడ్ చేద్దాం. నెక్స్ట్ వచ్చేసి తగినంత కారం అయితే యాడ్ చేసుకోవాలి. నేనైతే ఒక టీ స్పూన్ యాడ్ చేస్తున్నాను. దాని తర్వాత వచ్చేసి సాల్ట్ అయితే యాడ్ చేసుకోవాలి, అది కూడా తగినంత చూసుకొని యాడ్ చేసుకోండి. ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అయితే యాడ్ చేస్తాను. నెక్స్ట్ వచ్చేసి శనగపిండి యాడ్ చేసుకోవాలి, అది కూడా తగినంత యాడ్ చేసుకోండి ఫ్రెండ్స్, దానికి సరిపడ. నెక్స్ట్ వచ్చేసి బియ్యం పిండి యాడ్ చేస్తున్నాను, అది కూడా సరిపడ యాడ్ చేసుకోవాలి. సో నెక్స్ట్ వచ్చేసి చాట్ మసాలా అయితే యాడ్ చేస్తున్నాను. ఇంకా లాస్ట్లో వచ్చేసి గరం మసాలా అయితే యాడ్ చేస్తున్నాను. ఇంకా టోటల్గా బాగా మనం వచ్చేసి కలుపుకుందాం. అండ్ ఫ్రెండ్స్ ఇందులో అసలు మనము వాటర్ అయితే యాడ్ అసలు చేయకూడదు, ఎందుకంటే కాన్లో కొంచెం వాటర్ ఉంటుంది కాబట్టి అదే సరిపోతుంది. ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, అసలు నేను వాటరే యాడ్ చేయలేదు, కానీ చూడండి ఎంత బాగా మిక్స్ అవుతుందో. సో కాన్లో ఉండే వాటరే సరిపోతుంది మనకి. ఫ్రెండ్స్ నెక్స్ట్ వచ్చేసి కొత్తిమీర అయితే యాడ్ చేస్తున్నాను ఇందులోకి. బాగా మిక్స్ చేసుకుందాం ఇప్పుడు మనము. కలుపుకున్నాము, ఇప్పుడు వచ్చేసి మనం ఇలా ఉంటగా చేసుకోవాలి. చూడండి ఇలా ఉంట పర్ఫెక్ట్ వచ్చిందంటే మనకు వచ్చేసి పర్ఫెక్ట్గా వస్తుంది. లేదా కొంచెం మనకి ఇంకా వాటరిష్గా అనిపించింది అనుకోండి, కొంచెం లైట్గా బియ్యం పిండి యాడ్ చేసుకొని మళ్ళీ మనం చేసుకోవాలి. ఇంకా నెక్స్ట్ ప్రొసీజర్ మీకు చెప్తాను ఏం చేయాలని. ఫ్రెండ్స్ నెక్స్ట్ వచ్చేసి ఇలా ఒక బాలిగ పెట్టుకొని అందులో ఒక ఆయిల్ యాడ్ చేసుకొని హీట్ చేసేసుకున్నాను. హీట్ అయిపోయింది, ఇంకా మనం వచ్చేసి వడలు వేసుకోవడమే. అందులో ఇలా మనము టోటల్గా అన్నీ వేసేసుకోవాలి. ఇంకా నేను మీకు టోటల్గా ఫ్రై అయిన తర్వాత చూపిస్తాను. సో ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, రెడీ అయితే అయిపోయినాయి. ఇంకా టేస్ట్ అయితే చేయడమే చూస్తుంటేనే టెంప్ట్ అవుతున్నా. సో చాలా సింపుల్గా అయితే అయిపోతుంది అనమాట. అండ్ ఫ్రెండ్స్ ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేయడం మర్చిపోకండి. అండ్ ఐ హోప్ ఈ రెసిపీ అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్, నేను మీ హరి సైనింగ్ ఆఫ్. Tell me pretty lies, look me in the face, tell me that you love me, even if it's fake.